హలో అండి అందరికీ. దాబా స్టైల్ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. గ్రేవీ గ్రేవీగా చాలా సూపర్గా ఉండిద్ది, చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పక్కకి జరిపి 5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం సన్నగా కట్ చేసి పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత 2 మీడియం సైజు టమోటాలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉడికించిన కోడిగుడ్లు 5 తీసుకుంటున్నాను. 5 ఉడికించిన కోడిగుడ్లు పైన పెంకు తీసేసి ఇలాగ 1 ఫోర్క్తో హోల్స్ వేయండి. ఇలాగ హోల్స్ పెట్టడం వలన మసాలాలు అనేవి గుడ్డు లోపల దాకా వెళ్ళి మనకి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ హోల్స్ వేసిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కోటింగ్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి కోడిగుడ్లు 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఇలాచీ, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో 1-30 సెకండ్స్ పాటు ఈ మసాలాలను కొంచెం కలుపుకోండి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఫైన్ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలాగ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత పెరుగు తునుకలు తునుకలుగా లేకుండా ఇలాగ గ్రేవీగా ఉండిద్ది. ఇలాగ బాగా కలిపిన తర్వాత మంట ఆన్ చేయండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత అప్పుడు మంట ఆన్ చేయండి. మంట ఆన్ చేసేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యిద్ది కదా, అప్పుడు సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ అలాగే ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసి 1-3 నిమిషాల పాటు బాగా కలిపి పైన ప్లేట్ పెట్టేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగ కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 4-5 నిమిషాలకి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక కోడిగుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లు ఆయిల్తో సహా వేయండి. మనం కోడిగుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ ఉండిద్ది కదా, ఆ ఆయిల్ వేస్తే ఇంకా టేస్టీగా ఉండిద్ది. అందుకని ఆ కోడిగుడ్లు ఆయిల్తో సహా వేయండి. ఆయిల్తో సహా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2-3 నిమిషాలకి ఆయిల్ అనేది ఇలాగ కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే ఇంకొంచెం రెడ్ చిల్లీ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కోడిగుడ్డు కర్రీ ఎంత గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో, చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.